గూగుల్ లో వెతికి చూడు గ్లోబ్ అంతా అడిగి చూడు ఘనమైన గొప్పదైన గ్రూప్ కపిల్ గ్రూప్ కపిల్ గ్రూప్ మన కలలకు సాకారం కపిల్ చిల్స్ సొంతిళ్లకు సహకారం కపిల్ హోమ్స్ మనసున్న ఆతిథ్యం కపిల్ ఓక్స్ వినోదాల విహారం కపిల్ ట్రావెల్స్ సమాచార మాధ్యమం ది హన్స్ హెచ్ఎంటీవీ క్యాన్సర్ పై సమరం సుశ్రుత వైద్యం మనకు ఆరోగ్య కవచం చికిత్సాలయం సౌరశక్తి సామర్థ్యం కపిల్ పవర్ వివిధ ఉత్పత్తుల మాధ్యమం ఏస్ టెక్ స్టోర్స్ జీవిత బీమా పథకం కపిల్ హెల్త్ క్లబ్ పాడి పంటలతో అనుబంధం కపిల్ అగ్రో ఫార్మ్స్ అధునాతన నిర్మాణం ప్రీకాస్ట్ వాల్స్ మన ప్రగతికి గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా మంది ఇక్కడ లేట్ అయిపోతున్నారు, మాకు ఉత్సవాలు అయితే స్టార్ట్ చేద్దాము. మనది ఏంటంటే కపిల్ గ్రూప్. మీకు అందరికీ ఐడియా ఉన్నది, గత 43 సంవత్సరాల నుంచి ఏంటంటే చిప్స్లో ఏంటంటే కొంచెం ఫస్ట్ కరీంనగర్లో స్టార్ట్ అయ్యి తర్వాత ఇప్పుడు ఏంటంటే 250 బ్రాంచింగ్ తోటి లీడింగ్ కంపెనీలు ఏంటంటే చిప్ పండులో రంగంలో లీడింగ్ కంపెనీలో ఉండడం జరుగుతుంది. అంటే గత 2 సంవత్సరాల క్రితం ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ టైం ఏంటంటే ఆన్లైన్ ఆప్షన్స్ చేసి కస్టమర్ ఏంటంటే ఇంట్లో ఉండే చిట్టు పాడుకునేటట్లు ఏంటంటే చేసిన మొట్టమొదటి సంస్థ కూడా మన కపిల్ గ్రూప్. ఏంటంటే అదేంటంటే మొత్తం ఏంటంటే చేసి సెంట్రలైజ్ చేసి ఏంటంటే ఇంతకుముందు బ్రాంచ్ వైజ్ ఉంది. ఏంటంటే అక్కడ మేనేజర్ ఆయన డౌన్లోనే నడుస్తుండే. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆప్షన్ ఆఫీస్ అనేది ఏంటంటే ఒకటే ఉండి బ్రాంచెస్లో ఏంటంటే మొత్తం ఏంటంటే మార్కెటింగ్ మాత్రమే కలెక్షన్స్ మాత్రమే ఉండేటట్లు చేసి విత్ఇన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినా 1 వీక్లో పేమెంట్ ఇచ్చి చేస్తున్నది. చిప్ పని గురించి మెయిన్ ఏంటంటే ఇక్కడ మీటింగ్ పెట్టిన ఏదైతే చిప్ గురించి కాదు. చిప్ ఫండ్ ఏంటంటే మనకి ఏంటంటే ఫస్ట్ బేస్ కాబట్టి చిప్ గురించి చెప్తున్నాను. కపిల్ గ్రూప్ ఏంటంటే ఫస్ట్ బేస్ ఏంటంటే చిప్స్. తర్వాత గత 20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో కూడా మనం ఏంటంటే చేస్తూ పోతున్నాం. దాదాపు ఏంటంటే చాలా వెంచర్లు 40-42 వెంచర్లు ఉన్నాయి మనకు. ఇప్పుడు ఏంటంటే ప్రతి వెంచర్లో 25% ల్యాండ్ సేల్ చేయకుండా ఉండి 4,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న కంపెనీ మనది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అయితే 4,000 ఎకరాలు మన కంపెనీకి ల్యాండ్ బ్యాంక్ ఉండడం జరిగింది. అట్లా దాంతోపాటు కమర్షియల్లో కూడా మనం ఏంటంటే 15 సంవత్సరాల క్రితం కమర్షియల్ యూనిట్స్ కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నానగ్రాంగుల్లో కపిల్ టవర్స్ అని చెప్పి మనము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓన్గా దానికి కూడా యూనిట్స్ సపరేట్ అయ్యి దాని తర్వాత ఏంటంటే కపిల్ టవర్స్ కాకుండా కపిల్ కావురు అని చెప్పి అక్కడ నానగ్రాంగుల్లో 2వ టవర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నియర్, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీకు అందరు కూడా మన రూటే. కలవగొత్తి నుంచి ఏంటంటే సిటీ ఎంటర్ అవుతుంటే లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకు హోటల్ కన్నా బిఫోరు 10 ఎకరాలలో మనకి ఏంటంటే కపిల్ టవర్స్ ఏంటంటే 11 లక్షల ఎస్ఎఫ్టీ తోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. 10 ఎకరాలలో మొత్తం ఏంటంటే కపిల్ ఏంటంటే కావు మనకి ఏంటంటే కపిల్ బిజినెస్ పార్క్ అని చెప్పి ఈ డబ్ల్యూటీసీ టవర్ అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ మొత్తం ఏంటంటే 150 కంట్రీల్లో వాళ్ళ టవర్స్ ఉన్నాయి. వాళ్ళ మెయింటెనెన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళతోటి మనం ఏంటంటే చేయడం జరుగుతుంది. వాళ్ళతో టై అప్ అయి మొత్తం ఏంటంటే మెయింటెనెన్స్ ఏంటంటే వాళ్ళ నామ్స్ ప్రకారం మెయింటెనెన్స్ ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ కంపెనీ ఉన్నప్పుడు ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్లకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రెంట్ వ్యాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఆ విధంగా ఏంటంటే మనము 11 లక్షల ఎస్ఎఫ్టీ తోటి మనం ఏంటంటే ఈచ్ ఫ్లోర్ ఏంటంటే 110,000 ఎస్ఎఫ్టీ వరకు రావడం జరుగుతుంది. ఒక్కొక్క ఫ్లోర్ ఏంటంటే ఒకరు కొనుక్కోలేరు, ఇద్దరు కొనుక్కోలేరు. కాబట్టి దీని అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 120 ఎస్ఎఫ్టీ ఒక యూనిట్ చొప్పున మనం ఏంటంటే సేల్ చేయడం జరుగుతుంది సార్. 120 ఎస్ఎఫ్టీ ఒక యూనిట్ చొప్పున, ఇప్పుడు 120 ఎస్ఎఫ్టీ తోటి ఒక యూనిట్ మనం ఏంటంటే సేల్ చేయడం జరుగుతుంది. దీని వచ్చేసి ఏంటంటే మనం ఏంటంటే 15 లాక్స్ ఉంది, 24 లాక్స్ ఉంది, మనం ఏంటంటే 36 లాక్స్ మూడు విభాగాలు ఏంటంటే ఉన్నాం. దాన్ని ఏంటంటే రెంట్ వ్యాల్యూను బట్టి మనం ఏంటంటే 36 లాక్స్ మనం ఏంటంటే ఎక్కువ సేల్ చేస్తున్నాము. 36 లక్షలకు 120 ఎస్ఎఫ్టీ ఉంటుంది. దీని వచ్చేసి ఏంటంటే సెప్టెంబర్ 2026 వరకు ఏంటంటే మరి ఎవ్రీ మంత్ ఇప్పుడు ఎవరైతే 36 లాక్స్ పెట్టుకుంటారో ఎవ్రీ మంత్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 120 ఎస్ఎఫ్టీ కాకుండా సెప్టెంబర్ 2026 వరకు 40 నెలలకు ఎవ్రీ మంత్ 1.8 ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది.
అంటే కన్స్ట్రక్షన్ పీరియడ్ లో. కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే మనకి ఏంటంటే సెప్టెంబర్ 2026 వరకు కన్స్ట్రక్షన్ పీరియడ్ అయిపోతుంది. అక్టోబర్ 2026 నుంచి మనకి రెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు అవుతుందో దీనికి ఏంటంటే 1.8 SFT అంటే దాదాపు ఏంటంటే 72 SFT ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు 120 కాకుండా 72 SFT మొత్తం 192 SFT మనకు కావడం జరుగుతుంది. 192 SFT కి మనకి ఏంటంటే అప్పుడు ఏంటంటే ఫర్ SFT ఏంటంటే 225 రూపాయలు రెంట్ రావడం జరుగుతుంది. అక్టోబర్ 2026 నుంచి ఈ ప్లాంట్కి ఎప్పుడైతే ఏదైతే 36 లక్షలు పెట్టామో 192 SFT అవుతుంది. దానికి వచ్చేసి ఏంటంటే మొత్తం ఏంటంటే అప్పుడు ఏంటంటే మొత్తం 42,000 చిల్లర మీకు రెంట్ స్టార్ట్ కావడం జరుగుతుంది. 43,200 రూపాయలు రెంట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఇది అక్టోబర్ 2026లో. ఇది వచ్చేసి ఏంటంటే బైబ్యాక్ లీజ్ సార్, కంపల్సరీ అన్లిమిటెడ్ షేర్ కాబట్టి బైబ్యాక్ లీజ్. బైబ్యాక్ లీజ్ ఏంటంటే 20+20 ఏంటంటే ఫస్ట్ 20 ఇయర్స్ మీకు ఏంటంటే గ్యారంటీ రెంట్ కింద అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 20 ఇయర్స్ కూడా తీసుకుంటామని దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. మొత్తం 40 సంవత్సరాలు ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే 40 సంవత్సరాలకు కంపెనీ ఏంటంటే ఖాళీ ఉన్నా మీకు రెంట్ ఇస్తారు. రెంట్ ఏంటంటే ఏంటంటే మొత్తం ఫ్లోర్ ఖాళీ ఉన్నా ఫ్లోర్ ఉన్న వాళ్ళకన్నా రెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం ఏంటంటే మీకు ఏంటంటే అట్లా చూసుకుంటే ఏంటంటే 43,200 రెంట్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ 2026లో. అప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు మొత్తం ఏంటంటే 36 లక్షలు పెడతాం 120 SFT. అప్పటి వరకు ఉన్నదానికి ఎవ్రీ మంత్ 1.8 SFT అది కూడా రెంట్ రూపంలో మీకు యాడ్ అయ్యకుండా పోతుంది. ఇది ఒక ఆప్షన్. మనకి మీకు అందరికి తెలుసు ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా మనం రెగ్యులర్గా లైఫ్ నడవాలంటే మాత్రం మంత్లీ ఇన్కమ్ అయితే కంపల్సరీ అవసరం. కాబట్టి ఏంటంటే నెల నెల ఇన్కమ్ కావాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి పెట్టుబడి లేదంటే పెడితేనే మనకి ఏంటంటే ఏంటంటే అందరికీ ఏంటంటే చాలామంది ఎవరిపైన ఆధారపడకుండా ఉండే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే మొత్తం ఏంటంటే ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే 1 SFT 36 లక్షలు పెట్టినా మీకు 192 SFT మనకు ఉంటుంది. 43,200 రూపాయలు అంటే ఇప్పుడు 40 ఏళ్ళ గ్యారంటీ 40 సంవత్సరాల గ్యారంటీ రెంట్ అయినా కానీ మీకు 2,40,000 రెంట్ రూపంలోనే వస్తుంది 40 ఇయర్స్కి. మీకు ఏంటంటే షీట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు పేపర్లో, మీకు తీస్తే కూడా ఓపెన్ అయ్యి చూస్తే ఇస్తుంది. ఇంకా అందరికి ఇవ్వాలి ఇది ఒక ఈ పేపర్ ఉన్నది సపరేట్ ఉన్నాయి. ఇవి మీకు ఏంటంటే కమిషన్ స్ట్రక్చర్ అనే కపిల్ ప్రాపర్టీస్ కమిషన్ స్ట్రక్చర్ అనే దాంట్లో 5th పేపర్. ఇట్లా ఉంటుంది చూడండి దీంట్లో నన్ను 5th పేపర్ అనౌన్స్మెంట్ అవుతుంది రెంట్ పెరుగుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఏంటంటే రెంట్ వేయడం జరుగుతుంది. అదే అక్టోబర్ 2031 నుంచి మనకి ఏంటంటే 45,360 రూపాయలు అవుతుంది. అంటే మొత్తం పెరుగుట మొత్తం ఏంటంటే టోటల్ 2,45,51,000 రూపాయలు మనకి ఏంటంటే నెక్స్ట్ 40 ఇయర్స్లో మనకి రెంట్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ 36 లాక్స్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది ఒక ఆప్షన్. ఇంకా రెండో ఆప్షన్ ఏంటంటే ఇమీడియట్లీ నాకు అప్పటి వరకు ఈ 40 నెలలు కూడా ఆగలేమన్నప్పుడు ఇమీడియట్లీ ఏంటంటే ఇప్పుడు తీసుకుంటే 36 లక్షలకి ఏంటంటే సేమ్ 120 SFT ఉంటుంది. 54,000 రూపాయలు రెంట్ రూపాయలు రావడం జరుగుతుంది ఈ మంత్ నుంచి 54,000. ఇదంటే సెకండ్ ఆప్షన్. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నాకు ఇమీడియట్గా తీసుకోవచ్చు మంత్లీ తీసుకోవచ్చు. ఇమీడియట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు 54,000 రూపాయలు ఉంటుంది. ఇది ఇంకో పేపర్ ఉంది నెక్స్ట్ పేపర్ ఎంతలే దాని బ్యాక్ సైడ్. దానికి వచ్చేసి ఏంటంటే ఎవ్రీ మంత్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మొత్తం సెప్టెంబర్ 2026 వరకు 21,60,000 రూపాయలు వస్తుంది. మే మంత్ చూడండి మే కింది కట్లే వస్తే ఆర్ఎస్డి అంటే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కింద మనకి ఏంటంటే 21,60,000 రూపాయలు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ఇది వచ్చేసి ఏంటంటే అక్టోబర్ 2026 నుంచి 27,000 రూపీస్ నుంచి రెంట్ స్టార్ట్ కావడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ పీరియడ్లో మనకి ఏంటంటే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఏంటంటే 21,60,000 వస్తుంది. దాని తర్వాత ఏంటంటే 27,000 చొప్పున స్టార్ట్ కావడం జరుగుతుంది మళ్ళీ రెంట్. అక్కడ కుమ్లేటివ్ తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే 40 నెలలు మనం ఏంటంటే ఆర్ఎస్డి తీసుకుంటలేము, రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటలేము కాబట్టి ఎక్స్ట్రా స్పేస్ యాడ్ అవుతుంది. ఎక్స్ట్రా స్పేస్ యాడ్ అవ్వడం కారణంలో 43,800 స్టార్ట్ అవుతుంది రెంట్.
ఈ ఆప్షన్ల నెల నెల తీసుకున్నాం కాబట్టి ఇమిడియట్లీ ఎప్పటికప్పుడు 54,000 రూపాయలు తీసుకున్నాం కాబట్టి మనకు 27,000 రూపీస్ నుంచి రెంట్ స్టార్ట్ కావడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే వచ్చేసి ఏంటంటే ఎవ్రీ 5 ఇయర్స్కి మళ్ళీ అనౌన్స్మెంట్ కావడం జరుగుతుంది. ఇది కూడా అట్లా మొత్తం 40 ఇయర్స్ చూస్తే ఏంటంటే 1,76,29,000 రూపాయలు ఇందులో కూడా రెంట్ రావడం జరుగుతుంది. మొత్తం కంపేర్ చేస్తే ఏంటంటే మీకు ఏంటంటే కుమ్లేటివ్ దీనికి చూస్తే ఏంటంటే 75,00,000 రూపాయలు ఏంటంటే ఫ్యూచర్లో దీంట్లో మంత్లీ తీసుకునే దాంట్లో ఏంటంటే తక్కువ వస్తుంది. దానికి వచ్చేసి ఏంటంటే స్పేస్ ఎక్కువ వస్తుంది. స్పేస్ ఎక్కువ వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఏంటంటే స్పేస్ పైన 225 రూపాయలు రెంట్ కాబట్టి మా ఫర్ ఎసెప్ట్కి 225 రూపాయలు రెంట్ ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ 2026 నుంచి. ఇది గ్యారంటీ రెంట్, మీకు అగ్రిమెంట్ ఉంటుంది, మీకు బైబ్యాక్ లిస్ట్లో 20 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది. బిల్డింగ్ ఖాళీ ఉన్నా ఏదున్నా చేసినా కంపెనీ నుంచి కంపల్సరీ రెంట్ రావడం జరుగుతుంది. ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండవు. ఒకవేళ ఎవరైనా మనకు ఆ ఫ్లోర్లో మనకి ఏంటంటే మీరు కొనుక్కున్న ఫ్లోర్లో మనకి ఏంటంటే రెంట్ వచ్చేసి 225 కాకుండా 300 ఇచ్చింది అనుకోండి ఎసెప్టి, ఆ 300 పైనే మీకు ఏంటంటే మీ 300 పంచడం జరుగుతుంది. ఏది అయ్యేస్తుంటే అది 225 కన్నా తక్కువ ఒకవేళ రెంట్ పోతే ఆ బిల్డింగ్ 225 రూపాయలు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. 225 కన్నా మీకు ఎక్కువ రెంట్ వచ్చింది అనుకోండి ఆ బిల్డింగ్లో మీకు అదే అందరికి షేర్ చేయడం జరుగుతుంది. హయ్యెస్ట్ ఏది ఉంటే అది యాక్చువల్ రెంట్ ఆర్ 225 రూపీస్ ఏది ఉంటే అది ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రోడక్ట్ గురించి ఏంటంటే క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం మీరు ఇద్దరు కష్టం. మనకి ఏంటంటే ఇది మీరు కొంటారని కాదు మీకు అమ్మిస్తారనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మెయిన్ స్పెసిఫిక్గా మీకు అది తెలవాలి కాబట్టి చెప్తున్నాను. మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక యూనిట్ అమ్మితే దాదాపు ఏంటంటే 4% వరకు కమిషన్ ఉండడం జరుగుతుంది. ఒక 36 లక్షలు మీరు ఏంటంటే అమ్మిస్తే దాదాపు ఏంటంటే 1,30,000 రూపాయలు మీకు ఏంటంటే కమిషన్ రూపంలో రావడం జరుగుతుంది. దీంతో ఇప్పుడు చూసిందంటే సెకండ్ పేపర్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఏంటంటే 36 లక్షల మీద ఒక జిఎస్టీ మా అమౌంట్ మాత్రం తీసేస్తారు. 36 లక్షలు జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి జిఎస్టీ మే చూస్తే ఏంటంటే 154,000 జిఎస్టీ పోతుంది. రిమైనింగ్ ఏంటంటే 34,45,000 4% 137,888 రూపాయలు మనకి ఏంటంటే కమిషన్ రూపంలో రావడం జరుగుతుంది. దీని వచ్చేసి ఏంటంటే ఒక 20,000 ఏంటంటే హోల్డ్లో పెడతారు. ఈ 40 నెలల తర్వాత ఎప్పుడైతే సేల్ డీడ్ అవుతుందో అప్పుడు ఏంటంటే 20,000 రిలీజ్ చేస్తారు. ఇమీడియట్లీ అయితే 117,000 రూపాయలు 800 రూపాయలు ఏంటంటే ఇమీడియట్లీ రిలీజ్ చేయడం జరుగుతుంది. 36 లక్షలు కట్టించిన వితిన్ 1 వీక్లో మీకు ఏంటంటే కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కుమ్యులేటివ్ అయితేనే మొత్తం రిలీజ్ కావడం జరుగుతుంది. 137,820 మొత్తం 36 లక్షల మీద 4% రిలీజ్ కావడం జరుగుతుంది కుమ్యులేటివ్కి. రెంట్ ఇప్పుడు ఏంటంటే నెల నెల రెంట్ తీసుకున్నట్టు ఏంటంటే ఆర్ఎస్డి తీసుకోవట్లేదు అన్న వాళ్ళకు ఇమీడియట్లీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కమిషన్ స్ట్రక్చర్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఏంటంటే టోటల్ ఏంటంటే నేను కస్టమర్ బేస్ కాకుండా మనం ఏజెంట్ బేస్గానే మాట్లాడుతూ ప్రమోటర్స్గా మీరు అందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి మనం సేల్ చేద్దామనే ఉద్దేశంతో దీని యూనిట్స్ ఏంటంటే సేల్ చేసినప్పుడు ఈ కమిషనే కాకుండా ఏంటంటే స్పెషల్గా ఇంకో స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే ఒక 6 కోట్లు కనీసం ఏంటంటే ఒక 17 యూనిట్ల 6 కోట్లు అవుతుంది. ఒక 6 కోట్ల రూపాయల కలెక్షన్ మీరు ఏంటంటే ఒక 2 ఇయర్స్ లోపు ఏంటంటే చేయిస్తే నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ వాళ్ళు వచ్చి పెన్షన్ స్కీమ్ కూడా ఉండడం జరిగింది. దీని ఒక 10 ఇయర్స్ ఏంటంటే మీకు సర్టిఫికేట్ మీ ఎలిజిబిలిటీ అయినప్పుడే 6 కోట్లకి ఎలిజిబిలిటీ అయినప్పుడే మీకు కంపెనీ 3 కంపెనీలు కలిపి ఏంటంటే కపిల్ ప్రాపర్టీస్ అదేవిధంగా 400 డేటర్స్ ఇంకా కపిల్ అయితే తప్ప 3 కంపెనీలు మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు, శాంక్షన్ లెటరు. దాని వచ్చేసి ఏంటంటే 10 ఇయర్స్ కంప్లీట్ అయినాక అప్పటి నుంచి 10 ఇయర్స్కి ఎవ్రీ మంత్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఏంటంటే 120 నెలలు అంటే 12 లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒక 6 కోట్లు చేస్తే 12 లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది కమిషన్ కాకుండా. ఒక 17 యూనిట్లు చేసినా కానీ మీరు 17 యూనిట్లు సేల్ చేసినా మీకు 6 కోట్లు కావడం జరుగుతుంది. ఇది 2 ఇయర్స్ టైం ఉండదు. 2 ఇయర్స్ అంటే ఈ మంత్ 2-3 నెలలోనే 6 కోట్లు అయితే అప్పటి నుంచి 10 ఇయర్స్ ఆగి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది గ్యారంటీ. మీరు ఏంటంటే ఒకవేళ మనము చేసుకుంటాం మనం కాకుండా రేపు నాడు మన పిల్లలకైనా ఏంటంటే అది కంపల్సరీ వస్తుంది అనమాట. నామినేషన్లో కూడా వస్తుంది కంపల్సరీ రిలీజ్ అవుతుంది. ఒక ఫస్ట్ స్లాబ్ ఏంటంటే 6 కోట్లకు 12 లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో రావడం జరుగుతుంది. అది కాకుండా సెకండ్ స్లాబ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నెక్స్ట్ 11 సంవత్సరాలు రావడం జరుగుతుంది. అప్పుడు ఈ పది సంవత్సరాలు కాకుండా మళ్ళీ 11 సంవత్సరాలు అదనంగా రావడం జరుగుతుంది సెకండ్ స్లాబ్ వల్ల ఎక్స్ట్రా చేసిన వల్ల. 6 కోట్లు చేసినాక మళ్ళీ 6 కోట్లు చేస్తే
మళ్ళీ 13,20,000 రూపాయలు పెన్షన్ రావడం జరుగుతుంది. సెకండ్ స్లాబ్ కాకుండా థర్డ్ స్లాబ్ పోయినప్పుడు అప్పుడు 12 సంవత్సరాలు వస్తుంది. ఫోర్త్ స్లాబ్ పోయినప్పుడు 13 సంవత్సరాలు. ఎవ్రీ స్లాబ్ కి ఏంటంటే ఒక్కొక్క ఇయర్ పెరగడం జరుగుతుంది. ఫస్ట్ 6 కోట్లకి ఏంటంటే 10 సంవత్సరాలు పెన్షన్ వస్తుంది. సెకండ్ 6 కోట్లకు 11 సంవత్సరాలు, థర్డ్ 6 కోట్లకు 12 సంవత్సరాలు. ఇట్లా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనకి ఏంటంటే పెరుగుకుంటూ పోతుంది. సింపుల్ ఒక 6 స్లాబ్ చేసిన ఏంటంటే ఒక 6 6 36 కోట్లు అంటే ఒక 100 యూనిట్లు మనం సేల్ చేసుకున్నా దాదాపు 98 లక్షల కోట్ల రూపాయల వరకు పెన్షన్ రావడం జరుగుతుంది మనకి కమిషన్ కాకుండా. అంటే ఏంటంటే మనకి ఏంటంటే అది వస్తుంది ఇది వస్తుంది కదా. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ చేసిన దానికి 10 ఇయర్స్ వస్తుంది, సెకండ్ చేసిన దానికి 11 సంవత్సరాలు వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది. మనం మొత్తం ఏంటంటే నెలకు 6,000 రూపాయలు పెన్షన్ రూపంలో రావడం జరుగుతుంది ఒక 6 స్లాబ్ చేసిన. ఇప్పుడు మనకి ఏంటంటే 2 రకాలు ఏంటంటే మనకి ఏంటంటే ఇమీడియట్లీ కమిషన్ ఉంటుంది. లాంగ్ ఏంటంటే మనకి ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే మనకు వచ్చే ఇది కూడా వచ్చే అవకాశం ఏంటంటే పెన్షన్ కూడా మనం ఏంటంటే చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే కస్టమర్స్ కూడా చాలా బెనిఫిట్స్ కి మీరైతే ఎవరైతే ఇదైతే కొనేటోళ్ళు కూడా జనరల్గా ఎవరు కొంటారంటే సెకండ్ హౌస్ ఎవరైతే చూస్తున్నారో రెంట్ పర్పస్ మంత్లీ ఇన్కమ్ ఉండాలనేటోళ్ళకి ఇది చాలా వర్కౌట్ అవుతుంది. మీకందరూ తెలుసు చిన్న ఒక ఇల్లు కట్టాలన్నా ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా 60 లక్షలు 70 లక్షలు ఏంది కావట్లేదు. మినిమం ఇక్కడ ఏదైనా కల్వకుర్తిలో కూడా బహుశా ఏంటంటే ఒక ఇల్లు కొనాలంటే 50 లక్షలన్న ఇతరులు వచ్చి ల్యాండ్ కది కలిపి 50 లక్షలు అన్నప్పుడు మీకు జనరల్గా ఎంత రేట్ వస్తుంది ఉండడానికంటే మనకు ఖచ్చితంగా ఇల్లు అవసరం, ఇల్లు కొంటారు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కొనేటోళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఇల్లు అవసరం లేదు కొనుక్కో అంటే ఎవరు కొనరు ఇది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఉండడానికి అయితే ఒక ఇల్లు అవసరం కాబట్టి వాళ్ళు ఆ క్యాండిడేట్స్ కొన్నారు. ఎవరైతే ఏంటంటే సెకండ్ హౌస్ కోసం ప్రయత్నం చేస్తున్నారో రెంటల్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా మూవ్ అవుతున్నారు ఇది. ప్లస్ అదేవిధంగా రిటైర్మెంట్ తర్వాత మనకి ఏంటంటే బెనిఫిట్స్ కావాలంటే వాళ్ళకు అదేవిధంగా ఏంటంటే ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ మనవరాళ్ళకు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకునేటోళ్ళకు ఎందుకంటే ఒక ఏంటంటే ఒక రిటైర్మెంట్ పర్సన్ ఉంటారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళ మనవరాళ్ళకు మనమనుకో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు ఏదైనా కొనియాలనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలాంటిది ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ మనవరాళ్ళకి ఏంటంటే ఆమెకు ఈ బిల్డింగ్ ఉన్నంత రోజులు ఏంటంటే 100 సంవత్సరాల వరకు కూడా ఆమె రెంట్ వస్తుంటుంది. ఆయన లేకపోయినా గత నెక్స్ట్ 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత కూడా మా తాత ప్రాపర్టీ నాకు నెల నెల రెంట్ వస్తుంది అనేది వాళ్ళు ఎప్పటికీ తలుచుకుంటుంటారు. వాళ్ళ పేరు చిరకాలంగా నిలిచిపోతుంది అలాంటి వాళ్ళకు. ప్లస్ ఏంటంటే ఏదైనా మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ కూతుర్లకు ఇలాంటివి కొనిచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఎప్పుడేంటంటే హస్బెండ్ మీద ఆధారపడకుండా ఏంటంటే నెల నెల ఏంటంటే వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడే అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇట్లా మంత్లీ ఇన్కమ్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు ఏంటంటే ఈజీ ఏంటంటే కొనుక్కునే అవకాశం ఉంటుంది, వాళ్ళ మీద ఫోకస్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది అసెట్లు ఉన్నా కానీ నెల నెల ఇన్కమ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా మార్కెట్లో చూస్తారు కోట్లు ఆస్తున్నా కానీ ఒకసారి ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఒక 1 లక్ష రూపాయలు కావాలంటే అక్కడికి ఇక్కడికి పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంటుంది కొందరు. అట్లా కాకుండా ఏంటంటే నెల నెల ఇన్కమ్ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే ఇది ఫ్యూచర్కి ఏంటంటే ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేస్తే మీకు ఏంటంటే సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే మన కమిషన్ స్ట్రక్చర్ కూడా మీకు ఏంటంటే బయట చేస్తే జనరల్గా 1% or 2% నడుస్తుంది. ఇక్కడ 4% మనకి ఏంటంటే వస్తుంది కాబట్టి దాని మీద కూడా ఏంటంటే ఎక్కువ కమిషన్ కూడా రావడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్ ఉన్నది అనే ఒకటి అది కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఏదైనా టోటల్ ఏంటంటే ఆఫీస్ స్పేస్ మీకు ఏంటంటే ఇది డబ్ల్యూటీసీ టవర్స్ ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నియరెస్ట్ ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్లో ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే చాలా ఐకానిక్ బిల్డింగ్ అవడం జరుగుతుంది. మీరు కూడా చూస్తుంటారు కొన్ని పేపర్లో కూడా వచ్చింది ఆసియాలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ రావడం జరుగుతుంది అని చెప్పి ఒక 5-6 నెలల క్రితం చాలా అన్ని పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది అదే బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ మన బిల్డింగే. కాబట్టి ఏంటంటే ఆసియాలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ మన ఏంటంటే మన హైదరాబాద్లో రాబోతుంది అది కపిల్ గ్రూప్ ద్వారా. కాబట్టి ఏంటంటే ఇది ఏంటంటే ఫ్యూచర్ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మీరు అయితే ఎవరికైతే అమ్మిస్తారో ఫ్యూచర్లో మిమ్మల్ని తలుచుకుంటారు తప్ప ఇక దాన్ని ఏంటంటే దాన్ని ఈ కాన్సెప్ట్ ఏంటంటే చాలా మందికి అర్థం కావట్లేదు కాబట్టి ఏంటంటే మీటింగ్ పెట్టడం చెప్పి జరుగుతుంది. ఎప్పుడైనా లాంగ్ టైంలో ఏదో ల్యాండ్ కొనేస్తే మనం ఏంటంటే అది అక్కడ పెరుగుతుంది చేస్తారు అంటారు కానీ మంత్లీ ఇన్కమ్ లేకపోయినప్పుడు ఎన్ని అసెట్లు ఉన్నా అది ఉపయోగపడదు. కాబట్టి మంత్లీ ఇన్కమ్ మీద ఎవరైతే ఫోకస్ చేయాలనుకుంటారో వాళ్ళు ఏంటంటే కొట్టుకుంటే బాగుంటుంది, కొనిపిస్తే బాగుంటుంది వాళ్ళకు. ఏంటంటే మీరు కూడా ఒకసారి ఏంటంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు వచ్చి ఏంటంటే కపిల్తో ఆల్రెడీ మన టవర్స్ చూడండి అక్కడ మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది ఏంటనేది అక్కడ చూసి ఏంటంటే ఇక్కడ ఈ బిల్డింగ్ స్టార్ట్ అయ్యేది కూడా ఏంటంటే ఇది కూడా అవన్నీ చూసినప్పుడు ఒకసారి విజిటింగ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏంటిది అనేది. టవర్ ఏంటంటే మనకు సిటీలో ఎవరికి ఎవరికి అప్రూవల్
అప్రూవల్ అయినది ఓన్లీ మనకి అన్నదే వరల్డ్ ట్రేడ్ సెంటర్, వాళ్ళతో అప్రూవల్ అయిన కాపీ మన దగ్గర ఉంది. ఇది హైదరాబాద్ లో మన ఒక్కరికే ఉంది, వేరే వాళ్ళకి ఎవరికి లేదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ తో టైప్ కావడం వల్ల ఏమైందంటే ప్రపంచంలో ఎక్కడైనా టెనెంట్ ఉంటే ఎవరికైనా కావాలి హైదరాబాద్ లో స్పేస్ కావాలంటే ఫస్ట్ మనం కాంటాక్ట్ అవుతాం. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఎవరైనా లోకల్ ఇన్ఛార్జ్ ఉన్నారు, లోకల్ ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నారు వాళ్ళు ఏంటంటే కిరాయి తీసుకోవాలి, కమర్షియల్ స్పేస్ అన్నప్పుడు కొంచెం రెంట్ తక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక ఇంటర్నేషనల్ కస్టమర్ అయితే ఎక్కువ రెంట్ ఇచ్చేసి ఏంటంటే వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ నియరెస్ట్ ఉంది కనుక మనకు మీరు చూస్తే ఎయిర్పోర్ట్ వచ్చేసి మీకు ఈ పేపర్ ఉంది సార్, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ బిజినెస్ పార్క్ ఉంది, జిఎంఆర్ వాళ్ళది నోవోటెల్ హోటల్ ఉంది, జిఎంఆర్ ఏంటంటే ఐటీ పార్క్ ఉంది ఎయిర్పోర్ట్లోనే, అదాని ఎయిర్పోర్ట్ స్పేస్ అనేది చేసి వాళ్ళది చాలా పెద్దది ఉంది. మన టీఎస్ ఐఐసి ఐటీ పార్క్ ఏంటంటే 250 ఎకరాలు ఉంది సార్ ఇది. తర్వాత డాటా పార్క్ వచ్చేసి ఏదనుకుంటుంది, అమెజాన్ వచ్చేసి మొత్తం టోటల్ ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది, మీకు అది ఏది ఉన్నా 1 కిలోమీటర్ లోపలే ఉన్నారు. తర్వాత ఏంటంటే 5 కిలోమీటర్స్ లోపల రాజీవ్ గాంధీ విల్లా విలేజ్ అనేది 1000 ఏకర్స్ ఉంది. టీసీఎస్ నియరెస్ట్ ఏంటంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉన్నాయి. మనది ఏంటంటే ఒక 35 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పిల్లలు ఇప్పుడు అమ్మాయి పుట్టిన వాళ్ళ చదువులు మొత్తం ఏంటంటే దీంతోనే వెళ్ళిపోతుంది. వీళ్ళు లైఫ్ టైం అంటే గిఫ్ట్ ఇవ్వచ్చు, మనవడైనా మనవరాలు అయినా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే గిఫ్ట్ కింద ఇవ్వచ్చు, అమ్మాయికి ఏంటంటే పెళ్ళికైనా ఇవ్వచ్చు. మంత్లీ ఏదైతే మనకి కావాలి 54,000 35 లక్షలు అంటే ఏదైతే 54,000 వస్తుందో మన నెల నెల దానికి కన్వర్షన్ మీరు ఏ విధంగానైనా చేస్తు బిజినెస్ కన్నా చేసుకోవచ్చు, లేదా చిట్టి కింద కన్వర్షన్ చేసుకోవచ్చు. మంచి ప్రొడక్ట్ సార్ ఇది, ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికీ నెలకు చాలా ఎక్కువ ఎక్కువ అనేది మనం ఎంతో ఊహించే దానికన్నా ఇంటర్నేషనల్ కస్టమర్స్ వస్తున్నారు. ఎన్ఆర్ఐస్ బాగుండు. నేను ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఇది కలుగుర్తు రోడ్డు, ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ బాగానే ఉంటుంది అనే ఉద్దేశంలో పెట్టినాం. చాలా బాగుంటుంది సార్, కమిషన్ కూడా ఏంటంటే 4% ఉంటుంది. మీకు ఎక్కడ ఎక్కడ ఎవరికైనా ఎక్కువ కమిషన్ ఉంటుంది, ఒకరికి తగ్గుతుంది, లేకపోతే అంటే వేరే వాళ్ళకి ఏమైనా రికమెండేషన్ ఉంటుంది ఇంకా తగ్గుతుంది, అదేం ఉండదు. కస్టమర్ సేమ్ 35 లక్షలు ఇస్తారు, ఆయన వర్త్ 35 లక్షలు ఉంటుంది. మీకు ఇచ్చే కమిషన్ కూడా 4% అంటే ఫిక్స్డ్ 4%, ఏదైతే జిఎస్టీ తీసేసి దాని మీద 4% ఇస్తారు. ప్రజెంట్ ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకున్న 54,000 కన్నా ఒక 40 మంత్స్ ఆగి తీసుకున్నాం అనుకోండి సార్, మనకి ఎవ్రీ మంత్ 1.88 స్క్వేర్ ఫీట్ యాడ్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే 120 స్క్వేర్ ఫీట్ ప్లస్ ఒక 72 స్క్వేర్ ఫీట్, 192 స్క్వేర్ ఫీట్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే నెలకు 43,000 ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ వస్తుంది. అట్లా 5 ఇయర్స్ 5% మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీ 5 ఇయర్స్ 5% ఇంక్రీజ్ అవడం వల్ల ఏంటంటే మనకు రెగ్యులర్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అది కాకుండా ఏంటంటే సార్ మనం అక్కడ మీరు ఏదైతే ఫ్లోర్ తీసుకున్నారో, ఎగ్జాంపుల్ మనం 6th ఫ్లోర్ అనుకుందాం, 6th ఫ్లోర్లో తీసుకున్నారు, మనం ప్రజెంట్ 225 రూపీస్ స్క్వేర్ ఫీట్ రెంట్ ఇస్తున్నాం. రేపొద్దున ఈ మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ వాళ్ళు వేరే కస్టమర్ తీసుకొచ్చారు, 300 350 తెచ్చారు. ఏదైతే మీకు ఈ కిరాయి కన్నా ఆ కిరాయి ఎక్కువ వచ్చిందనుకోండి, అందులో 90% 10% మెయింటెనెన్స్ కింద తీసుకొని 90% మీకు షేర్ చేస్తారు. ఇదేంటంటే మీకు ఉన్న తర్వాత ప్రతి ఇది ఒక్కరు ఉండడానికి వీల్లేదు కనుక అందరూ పోయి బైబ్యాక్ కింద లీజ్ ఇవ్వాలి సార్. 20 ఇయర్స్ ప్లస్ 20 ఇయర్స్ లీజ్ ఇచ్చిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ 10th లోపల మీకు అకౌంట్లో పడిపోతుంది సార్. దీనివల్ల ఏంటంటే మీకు బిజినెస్ కూడా ఏంటంటే సెక్యూర్, మీకు 100% రిజిస్ట్రేషన్ అవుతుంది సెక్యూర్. మీరు ఎప్పుడైనా ఏంటంటే మీకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, పేమెంట్ బరాబర్ ఉంటుంది. మీరు చూస్తున్నారు పక్కన ఏంటంటే కపిల్ టవర్స్ అని పైన ఉంది, దాని కింద కావూరి అప్పుడు కపిల్ టవర్స్ వచ్చేసి 19 ఫ్లోర్స్ ఉంటుంది సార్, సేమ్ ఇదే విధంగా అమ్మినాం. అందులో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అప్పుడు అమ్మినప్పుడు 18 లక్షల స్క్వేర్ ఫీట్ 18 లక్షలకు ఒక యూనిట్ అమ్మినాం, ఇప్పుడు 30-35 దాకా దొరుకుతుంది. అదేవిధంగా కావూరప్ ఉంది, కావూరప్లో కూడా మనం అమ్మినాం సార్, ఇప్పుడు అది అందులో లేదు. ఎవరైనా కావూరప్ కావాలంటే ఎవరైనా అమ్మేటోళ్ళు ఉంటేనే మనకు దొరుకుతుంది, కానీ ప్రజెంట్ మనం మనం ఇప్పిస్తాం మీరు రండి అని అంటే ఎవరు దొరుకుతారు. సేమ్ ఇదే పరిస్థితి మనం ఏంటంటే శంషాబాద్ మీరు రండి చూడండి, చూసిన తర్వాత ఏంటంటే మీరు బెస్ట్ లొకేషన్, ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ బెస్ట్ లొకేషన్, 10 ఎకర్స్ సార్ మనకి ఈ ప్రాజెక్ట్ అయితే బయట సార్, 11 ఫ్లోర్ వచ్చేసి 110,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అన్ని రకాలు ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర మీరు ఎక్కడ చూసినా ఏంటంటే ఇట్లాంటి ప్రాజెక్టు రాదు. ఎందుకంటే మనకు ఈ హైదరాబాద్లో డబ్ల్యూటీసీ మన దగ్గర మన ఒక్కరికి కపిల్ తప్ప వేరే వాళ్ళకి వర్క్ చేయాలి. పేమెంట్ కూడా ఏంటంటే మీకు ఇన్ టైంలో ఉంటుంది, దానికి చిట్ కింద కూడా కన్వర్షన్ చేసుకోవచ్చు. ఒక యూనిట్ అనుకుంటే సార్ 35 లక్షలు అవుతుంది. దానికి ఏంటంటే కమిషన్ పరంగా చూసినప్పుడు ఒకరు కానీ ఏజెంట్ కానీ మనం మార్కెట్లో అమ్మిస్తే 17 యూనిట్లు అంటే 6 క్రోర్స్ రూపీస్ మనం పేమెంట్ చేస్తే 24 మంత్స్లో మనకేంటంటే ఒక 10 ఇయర్స్ తర్వాత అంటే మధ్యలో గ్యాప్ 10 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ 10 ఇయర్స్ నెలకు ఏంటంటే 10,000 రూపీస్ సార్ చెప్పారు మీకు.
నెలకు 10,000 రూపాయస్ వన్ 10 ఇయర్స్ ఇస్తారు. అదే నెక్స్ట్ 10 ఇయర్ ఇంకొక 6 క్రోర్ సమస్యలు అంటే అది 11 ఇయర్స్ ఇస్తారు. ఇట్లేందంటే మనకు దాదాపు 90 లక్షల వరకు ఏంటంటే చేయొచ్చు సార్. మీకు ప్రతిదీ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఒక యూనిట్ అంతా ఎంత వస్తుంది, ఈ నెల మే పేమెంట్ మేల్ అయితే మీకు ఎంత వస్తుంది, ఎంత జిఎస్టీ పడుతుంది, డిఫరెంట్ ఏమి ఉంటుంది. ఇప్పుడు 120 స్క్వేర్ ఫీట్ కాకుండా 192 తీసుకుంటే దాదాపు ఏంటంటే 2,40,000 వస్తుంది సార్. అదే నెల నెలకు 54,000 తీసుకున్నట్టుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది, 70 లక్షలు డిఫరెంట్ ఉంటుంది. మనకు రెగ్యులర్గా కావాలన్నా లేకపోతే మనకు 40 నెలల తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ కావాలన్నప్పుడు 43,000 రూపాయలు వస్తుంది మంచి ఇన్కమ్. మీరు ఏంటంటే ఎవరైనా మీకు సపోర్ట్ కావాలి, మీరు విజిటింగ్ చేయాలంటే మేనేజర్ ఉంటాడు, మేము ఉంటాము, మీకు అక్కడ అన్ని విధాలు చూపిస్తాం, అన్ని జెన్యున్ డాక్యుమెంటేషన్ ప్రతిదీ మీకు ఇక్కడ చెప్పింది ప్రతి డాక్యుమెంట్లో ఉంటుంది. డాక్యుమెంట్లో లేని ఏది ఉండదు, డాక్యుమెంట్ ఉంటుంది అంటే కొంచెం మీరు కస్టమర్ని ఏంటంటే ఎవరైనా సెకండ్ హౌస్ కొనాలనుకున్నారు లేదంటే ఓన్లీ బ్యాంకులోనే డిపాజిట్ చేసుకోవాలనుకున్నారు అట్లాంటి వాళ్ళని ఏంటంటే మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీరు వాళ్ళకి బెనిఫిట్ చేయించినట్టు అవుతారు. ఎందుకంటే మనకు రేర్ అప్రూవల్ సర్టిఫికేట్ ఉంది, మీరు చూడొచ్చు రేర్ అప్రూవల్ కంపల్సరీ రేర్ అప్రూవల్ సర్టిఫికేట్ ఉంది సార్. అన్ని పేపర్స్ మీకు ఏ పేపర్ కావాలన్నా ఎప్పుడైనా సరే మాకు మేనేజర్ అవైలబుల్గా ఉంటాడు. ఫైనాన్స్ మేనేజర్ అయినా సార్ ఉంటాడు, మధు అనిగా సార్ ఉంటాడు, నేను ఉంటా. మీకు ఎప్పుడైనా విజిటింగ్ కావాలన్నా చిట్లో లేచిన తర్వాత మీరు ఏంటంటే వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే చిట్ కింద కన్వర్సన్ చేసుకోవచ్చు. అట్లా ఏంటంటే దానికి షూటింగ్ కింద పనికొస్తుంది. నెల నెల 54,000 తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చిట్ కింద తీసుకుని ఏంటంటే దాన్ని షూటింగ్ పెట్టుకుంటే వాళ్ళు ఏంటంటే అంతవరకు చిట్ వేసుకోవచ్చు. ఒక 25 లక్షల చిట్కి షూటింగ్ పనికొస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎక్కువ మంది అనుకున్నాను కానీ తక్కువ మంది వచ్చారు. వచ్చిన కాడికైనా కూడా అందరూ ఏజెంట్ లేక దీని గురించి తెలిస్తే మనకు కలవకూడదు కదా, కపిల్ బ్రిడ్జ్ మన రోడ్డుకు ఉంది, శ్రీశైలం రోడ్డుకు ఉంది, కలవకుంటే మనకు అనుకూలంగా ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువ మొత్తాలు చెప్పాలని నా ఉద్దేశం. ఇప్పుడు వచ్చిన కాడికి ఇంకా మనం ఇంకా అంటే ఇది ఒకటే కాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది మీటింగ్, ఎవరి మంత్ ఇట్లా మీటింగ్ పెట్టుకొని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని నా ఉద్దేశం. ఎక్కువ మంది కమిషన్ తీసుకుంటే మన కలవకుంటే బ్రాంచ్ కూడా బాగుంటుంది. మార్కెట్లో చిట్టితో పాటు ఇది కూడా యూనిట్స్ కూడా సేల్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్, ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కొంచెం దృష్టి పెట్టి వినండి, కొనకపోయినా సరే కానీ వినండి, వింటే మనకి ఏంటనేది తెలుసు సార్ దీని గురించి. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ సార్. ఈరోజు కలవకుర్తిలో ఈ మీటింగ్ జరగడానికి మా రమేష్ కారణం సార్. మీ అందరినీ మా ముందు మేము అందరం మీ కలుసుకోవడం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా కొద్దిగా ఎక్కువ రేట్స్ హై అయ్యడం వల్ల లేక కొద్ది సద్దత అయితే ఉంది. మంచి ప్లాట్ఫామ్ అయితే మన కట్టిచెట్స్ ఒకటి ఏర్పాటు చేసింది సార్ మీరు, అది కూడా మన రోడ్లనే హైదరాబాద్ టు కలవకుర్తి వచ్చే రోడ్లనే శ్రీశైలం రోడ్లనే మనకు కపిల్ బిజినెస్ పార్క్ అని వరల్డ్ ట్రేడ్ సెంటర్తో మనం టైప్ అయి కడుతున్నాం సార్. ఇది మంచి ఆపర్చునిటీ సార్. ఇక్కడ కమిషన్ కూడా 4% వస్తుంది. ఇక్కడ ఎవరి గురించి మనము ఇప్పుడు ప్లాట్ల మీద మీకు అక్కడ 2% అని ఏదో రేట్ ఎక్కువ పెట్టుకొని మా గజం మీద అది చేసేదానికన్నా ఇది చాలా క్లియర్గా ఉంటుంది సార్. ఇదంతా కరెక్ట్గా 36 లక్షలు మీకు 4% కమిషన్ వస్తుంది. వాళ్ళు 36 లక్షలు పెట్టి వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళకు పర్ మంత్ 54,000 రూపాయలు రెంట్ కావాలంటే రెంట్ వస్తుంది. లేదు మేము అప్పుడు 2026 సెప్టెంబర్ వరకు ఆగుతాం అనుకున్నప్పుడు ప్రతి నెల వాళ్ళకు వచ్చే 54,000కు 1.8 స్క్వేర్ ఫీట్ పెరిగి మీకు ఇప్పుడు ఈ మంత్ తీసుకున్న వాళ్ళకు ఈ 40 మంత్స్ లోపల 72 స్క్వేర్ ఫీట్ పెరిగి ఈ 120+72 అన్నప్పుడు 192 స్క్వేర్ ఫీట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకు రెంట్ ఎంత అవుతుందంటే 43,000 రెంట్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు 26 అక్టోబర్ నుంచి. మనకు పెద్ద రెంట్ అవుతుంది సార్. అప్పుడు ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే 54,000 వస్తుంది, 26 అక్టోబర్ నుంచి 27,000 రూపాయలు రెంట్ వస్తుంది. మనము రెండు విధాలు చెప్పచ్చు సార్, రెండు విధానాలు చేసి చెప్పచ్చు. అంటే వాళ్ళకి అవసరం ఉందా, మీకు నీడు ఉందా అంటే నేను నా ఇంట్లో డబ్బు అవసరం ఉంది అన్నప్పుడేమో మంత్లీ రెంట్ తీసుకున్నానండి, నీడ్ అవసరం లేదు మాకు ఉన్నాయి సఫిషియంట్ అనుకుని అప్పుడు రెంట్ ఎక్కువ వస్తుందని చెప్తే వాళ్ళకు ఒక రెండు యూనిట్లు తీసుకున్న వాళ్ళకు దగ్గర 190, 190 380 దాకా వాళ్ళకు యూనిట్స్ రేట్ పెరుగుతుంది. రేపు అమ్ముకున్నప్పుడు కూడా రేట్ ఎక్కువ వస్తుంది. రెంట్ కూడా వాళ్ళు 80,000 తీసుకుంటారు, 86,000 తీసుకుంటారు రెండు యూనిట్లకైతే. మనం చెప్పాలి సార్, చెప్పి ఇంకోటి ఏంటంటే నేను మంత్లీ రేట్ తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళతో ఒక కపిల్ చిట్స్లో మళ్ళీ ఒక చిట్ వేసుకోండి, ఈ రెంట్ కూడా మీకు రేపటి రోజు ఒక చిట్టు వస్తుంది,
ఈ 40 నెలల్లో 20 లక్షల చిట్టి కానీ 30 లక్షల చిట్టి కానీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఈ 40 నెలల్లో వాళ్ళ చిట్టి వాళ్ళకు వాళ్ళు ఏమైతే పెట్టుబడి మా దగ్గర 36 లక్షలు పెట్టారో అప్పటికి ఒక 25 లక్షల దాకా రిటర్న్ కూడా చిట్టి రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు మా దగ్గర పెట్టుబడి పెట్టింది ఎంత సార్, చాలా తక్కువ అమౌంట్ అవుతుంది. ఆ చిన్న అమౌంట్కు ఎవ్రీ మంత్ ఆ తర్వాత 27,000 వస్తుంది. ఎవ్రీ 5 ఇయర్స్కు రెంట్ ఇంక్రీజ్ అవుతుంది సార్, 5%. మనం ఇంట్లో కూడా చెప్పచ్చు, ఎవరైనా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పేరు మీద రేపటి రోజు చిట్టి వేసుకున్నప్పుడు ఆ చిట్టిని కూడా తీసి మా దగ్గర ఇప్పుడు డిపాజిట్స్ కూడా ఉన్నాయి సార్. 6.5 ఇయర్స్ పెడతాం, 20 లక్షలు పెట్టారనుకోండి, ఒక 6.5 ఇయర్ కల్లా 40 లక్షలు అవుతుంది. మళ్ళీ ఒక 6.5 ఇయర్ మా 40 లక్షలు పెడితే 80 లక్షలు అవుతుంది. ఒక చిన్న పాపం తీసుకుంటే మనం ఒక అబ్బాయి కొత్త పెళ్ళి అయింది 30 ఏళ్ళు ఉన్నాడనుకోండి, ఆమెకు ఒక 1 ఇయర్ బేబీ ఉందనుకోండి, ఆమెకు ఒక 18 ఇయర్స్ వచ్చేలోపు ఇట్లా 6.5 6.5 మూడు సార్లు డిపాజిట్ చేస్తే ఒక 20 లక్షలను ఫస్ట్ టర్మ్ 40 అవుతుంది, సెకండ్ టర్మ్ 80 అవుతుంది, 80 నుంచి 1 కోటి 60 లక్షల రూపాయలు కూడా ఇట్లా కూడా మనం చెప్పవచ్చు. ఉదాహరణలు మనం ఎన్ని రకాలుగానే చెప్పవచ్చు సార్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. మన క్లయింట్కు మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది, లేదు మీరు చెప్పడానికి ఒక ఇబ్బంది ఉన్నప్పుడు మాకు చెప్పినా మేము చెప్తాము ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎట్లా మా రూపాయికి మనం పెంచుకుంటూ పోవాలనేది కూడా ఇక్కడ మనకు అన్ని అవకాశాలు చెప్తాం సార్. మేము ఇది మీ మన హైదరాబాద్ టు కలకుర్తి రోడ్లోనే ఉంది కాబట్టి మీరు ఎనీ టైం ఎప్పుడైనా సార్ హైదరాబాద్కి విజిటింగ్ చేసేటప్పుడు ఒక మీకు అలా పెద్ద టైం కూడా పట్టేది సార్, జస్ట్ ఇట్లా టర్న్ చేయగానే మనదే ఉంటుంది అనమాట. ఫస్ట్ కాదు, సెకండ్ బిల్డింగ్ మనది, సెకండ్ అనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోతుంటే సెకండ్ బిల్డింగే కాబట్టి మీకు ఇమీడియట్లీ కనిపిస్తుంది, జస్ట్ అట్లా చూడొచ్చు అక్కడ వర్క్ ఏం జరుగుతుంది, ఎంతో జరుగుతుంది అని చూసి మళ్ళీ యూ టర్న్ చేసుకొని మనము మళ్ళీ వెళ్ళచ్చు. మన క్లయింట్లు కూడా పోయినప్పుడు వచ్చినప్పుడు కూడా మీ క్లయింట్లు కూడా ఒక హైదరాబాద్ నుంచి వస్తున్నాం అన్నప్పుడు ఒక నిమిషం మనం ఆగి ఆ లోపలికి వెళ్ళి చూసినప్ప పలాది జరుగుతుందంట కప్పింది ఏందో దాని గురించి చూసినా అంటే చూసేస్తాడు. అవును ఏందన్నప్పుడు మీరు ఈ పేపర్స్ పెట్టి చెప్పి మన బ్రాంచ్ ఉంది కలగొడుతున్నాం, మేనేజరు రమేష్ గారు ఉన్నారు తీసుకొచ్చి మాట్లాడిస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు కూడా రియల్ ఎస్టేట్ అంటే మీరు అంతా బాగా ముందుపోయిన ఉంటారు, మీరు కూడా బాగానే చెప్తారు మాకంటే ఇంకా ఎక్కువ. అక్కడ మనమేమి అబద్ధాలు ఏం చెప్పడానికి ఏం లేదు, వాలంటీర్ సెంటర్ తోటి మనం టైప్ అయినాం కాబట్టి ఫారిన్ కంట్రీస్ ఎవరైనా సరే రేపు హైదరాబాద్ ఒక కంపెనీ పెట్టాలన్నా ఒక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఫస్ట్ వీళ్ళనే అడుగుతారు అన్నమాట వాలంటీర్ సెంటర్ వాళ్ళతోటి, మీ బిల్డింగ్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా, అక్కడ మేము యూనిట్ పెట్టాలనుకుంటున్నాము, ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాము అని. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ కంపెనీ వాళ్ళు మాకు మా దగ్గర పలానా శంషాబాద్లో ఖాళీగా ఉంది ఆ బిల్డింగ్లు పెట్టండి అంటే మనకు రెంట్కు పోగొనే సమస్య లేదండి. మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ తోటే ఉన్నాం కాబట్టి వచ్చే దేశాలన్నీ మనతోటే టైప్ అయితే అనమాట, రెంట్కు రావాలంటే మనల్ని అడగాలి ఫస్ట్. మనము ఫుల్ఫిల్ అయిపోయినట్టే వాళ్ళు వేరే దగ్గరికి పోతున్నాం, 100% మీకు రెంట్ గ్యారెంటీ ఇస్తుంది అనమాట, 100% రెంట్ గ్యారెంటీ ఇస్తుంది. దీనివల్ల మీకు ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా ఫ్లాట్లు అమ్ముకున్నా ఏదైనా చేసినప్పుడు అప్పుడు మందమే ఉంటుంది, ఇక్కడ అట్లా కాదు. మీరు ఇక్కడ ఒక 6 కోట్లు చేశారనుకోండి ఫస్ట్ స్టాప్కు మీరు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు పెన్షన్కు ఎలిజిబిలిటీ వస్తుంది, అది ఒక 10 ఇయర్స్ వస్తుంది. అప్పుడు 10 ఇయర్స్ తర్వాత మీకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఇప్పుడున్న మీ ఏజ్లకు అప్పుడు చూడండి అప్పుడు చాలా అవసరం అనిపిస్తుంది. ఆ అమౌంట్ చిన్న అమౌంటే కావచ్చు కానీ ఆ టైంలో మనకు అది అవసరం అనిపిస్తుంది. అట్లా ఒక 6 యూనిట్లు అమ్ముకుందాం అనుకోండి, మీకు దగ్గర దగ్గర 6 యూనిట్లు అన్నప్పుడు లెక్కేయండి, 6 స్లాబ్లకు అయినప్పుడు 6 స్లాబ్లకు అయినప్పుడు మనకు 60,000 పిచ్చి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కటి 10 ఇయర్స్, ఒక్కొక్కటి 10 ఇయర్స్ అన్నప్పుడు ఫస్ట్ 10, 11, 12, 13, 14 అట్లా ఇయర్ ఇయర్ పెరుగుతూ పోతుంటుంది అన్నమాట. ఈ ఫ్యూచర్లో మనకు పనికి వస్తుంది, ఇప్పుడు మన క్లయింట్ కొనియడం వల్ల వాళ్ళకు వాళ్ళ ఆర్థిక అభివృద్ధిలో పనికి వస్తుంది, ప్లస్ మీకు ఆర్థికంగా తోడు ఉంటుంది. ఇంకా ఏంటంటే మనం ఒక క్లయింట్కు ఒకసారి చూపిస్తే ఖచ్చితంగా కాదనుకుంటే తీసుకుంటారండి. మీరు క్లయింట్కు ఎలా ఏంటి తీసుకుపోవాలనుకున్నప్పుడు మా మేనేజర్ చెప్తే మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది, మనము వెళ్ళి చూపించుకొని రావడం జరుగుతుంది. దాని గురించి ఏమి డౌట్ ఉన్నా కానీ మన అయిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయి సార్, గచ్చిబౌలిలో ఒకటి కపిల్ టవర్, ఒకటి ఇంకొకటి కావు రబ్బర్ని, మన ఈ రెండు అయిపోయిన టవర్స్ సార్. ఇవి ఇప్పుడు ఫుల్
ప్రొటెక్షన్ తోటి ఉండి 100% సెక్యూరిటీతో నడుస్తున్నాయి సార్. వాళ్ళకు రెంట్ కూడా ఏప్రిల్ మంత్ 10th ఈరోజు 10th అలాగే తీసుకున్న వాళ్ళకి రెంట్ కూడా పడిపోయింది సార్. రెండే ప్రిపేర్ పడిపోయింది. అలానే ఈ 36 లక్షలు పెట్టిన వాళ్లకు నిన్న సాయంత్రమే రెంట్ పడిపోయింది. ఈరోజు ఏ రోజు మీరు డేస్ రెజిస్ట్రేషన్ రెంట్ కూడా పోతుంది సార్. 54,000 చిన్న అమౌంట్ కాదు. ఒక అపార్ట్మెంట్ కూడా అనుకున్నప్పుడు ఇవాళ ఒక మీరు ఈ నియర్ బై చూసుకుంటే 60-70 లక్షలు ఉండొచ్చు. అదే సిటీకి వస్తే 80 నుంచి 1 కోటి రూపాయల దాకా ఉంటుంది ఒక అపార్ట్మెంట్. మనం రెంట్కి ఇస్తే ఏమొస్తుంది సార్? ఒక 15 నుంచి 20 వేలు వస్తుంది. ప్రతిదీ మెయింటెనెన్స్ ఛార్జెస్, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లం అని, డ్రైనేజ్ ప్రాబ్లం అని, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని, ఈ ప్రాబ్లంతో ఓనర్కు సతమతం అవుతుంటాడు. రెండో ఇల్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కాక ఇంకొక ఇల్లు ఉన్నప్పుడు ఈ ఫేస్ చేస్తే ఉంటాం ఆయన. అయితే ఇక్కడ అలాంటిది ఏం లేదు సార్. ఇక్కడ ఏముందంటే మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మెయింటెనెన్స్ అంతా కంప్లీట్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. మీరు ఓన్లీ ఓనర్స్ మీ ప్రతి నెల 10వ తారీఖున రెట్టు పడిపోతారు అంతే. దాని భాగంలో మేమే చూసుకుంటారు, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఆఫీసియల్గా వచ్చి ఎప్పుడైనా చూసుకోవాలనుకున్నప్పుడు చూసుకొని పోవచ్చు అంతే. చాలా బాగుంటుంది సార్. మీరు పబ్లిక్ కూడా చెప్పండి, మీరు విస్తృతంగా ఇక్కడ చెప్పండి పబ్లిక్. చూసిన వాళ్ళు ఎవరైనా సరే కలర్ కూడా కొంటారు. ఎందుకంటే లాభా రోజులలో అక్కడ 19,000 ఎకర్స్లో బార్మర్ సిటీ కూడా వస్తుంది. చాలా అద్భుతం అవుతుంది ఈ మన ఏరియా అంతా. మీకు మంచి ప్రిన్సెస్లో మనం కడుతున్నాం సార్. మీరు ఈజీగా అమలు పడుతుంది. మీరు ఖచ్చితంగా మార్కెట్ చేయడానికి సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. 50 నెలలు తర్వాత మేము అందరు పోర్షన్ రూము కొట్టామనుకో, అది మాకు అవసరం లేదు. ఆ 40 నెలల తర్వాత మా 36,000 మాకు ఇవ్వాలి. 30 లక్షలు మాకు ఇవ్వాలి. అది అమ్ముకోవాలి. అది నాకు నేను అంత ఏ బాత్రూంలో ఏ లాట్రిన్లో మనకి ఇవ్వలేదు. అది పెద్ద బిల్డింగ్ అలాగే అమ్మారు. మనం ఆ ముందరికి పోయినా దేనికి పోయినా ఇది మనం ఇవ్వడమో ఏం కట్టడం తెలియలేదు. అంటే మన దానికో సంబంధం లేదు. ఇది ఏంటంటే ఇది ఒకటి సార్. ఇప్పుడు ఇది 100 ఏళ్ళకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏంటంటే 40 ఏళ్ళ కోసం మనం అమ్మట్లేదు. మరి ఏంటంటే తర్వాత కూడా 40 సంవత్సరాలు గ్యారంటీ రెంట్ ఇస్తుంది. ఏంటంటే తర్వాత కూడా మళ్ళీ రెంట్ వస్తుంది. ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది. 40 లక్షలు కావాలి. అట్లా రాదు. మనం సేవ్ చేసుకోవాలి. మనం ఏంటంటే మీరు ఇల్లు కొంటారు, ఒక ప్లాట్ కొంటారు. ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్ దగ్గర పడుతుందని ఏం చేస్తారు? అది వాళ్ళు ఉంచుకుంటారు, అమ్ముకుంటారా, వాళ్ళు చూసుకుంటారా? కంపెనీ ఏంటంటే మళ్ళీ సేల్ చేసి ఇప్పుడు మనం ఏంటంటే ఇల్లు కొంటాము. ఆ లోపల అది ఎక్కడెక్కడ సెట్ చేయాలనుకున్నా 30 లక్షలు తీసుకోవాలి. ఎవరితో ఇవ్వాలి ఇవ్వాలి ఆ బిల్డింగ్ దానికి మనకు సంబంధం లేదు. ఏది సంబంధం లేదు. మనకు మార్కెటింగ్ సిబ్బంది ఉంటారు సార్. ఇప్పుడు ఏంటంటే మీరు అందరం మీరు ఉన్నది మార్కెటింగ్. మనం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ వెంచర్ లేకుండా మీరే ప్లాట్ అమ్మిస్తారు, ఎవరికైనా అమ్మిస్తారు. రేపు నాడు ఏంటంటే ఆయనకి ఏంటంటే వాళ్ళు వద్దనుకున్నప్పుడు మళ్ళీ అమ్మిస్తున్నామా లేదా? మనకు అగ్రిమెంట్ అయిపోతుంది ఇమిడియట్లీ 36 లక్షలు పే చేయాలి. అంటే అప్పుడు కంపెనీ నిజంగానే మా కంపెనీకి అవసరం ఉంటే మేము అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ సార్. మళ్ళీ ఒకటి అమ్మింది మళ్ళీ ఎందుకు కొడతాం, ఇంకో ప్రాజెక్ట్ వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు దానికి వాస్తవానికి ఎందుకంటే మార్కెటింగ్ టీమ్ ఉంటుంది. మార్కెటింగ్ టీమ్ ఏదైతే ఉంటుందో సేల్ కావాలనే సమస్య లేదు, సేల్ అవుతుంది. ఇంకోటి సెప్టెంబర్ 2026 వరకు ఈ బిల్డింగ్ ఏంటంటే ఇప్పుడు 36,000 పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే రెంట్ పెరుగుతుంది. ఏంటంటే మా బిల్డింగ్ వాల్యూ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. కానీ 30 లక్షలు 54,000 కదా,
మళ్ళా అది నలభై అయిపోయింది కదా, మళ్ళా అక్కడ నుండి కంటిన్యూ అయి కదా, అక్కడ నుంచి రెంట్ స్టార్ట్ అయితే సార్ 20,000 ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటి, 1.8 ప్రతి నెల 1.8 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటా పోతే అప్పటి నుంచి 43,800 నుంచి స్టార్ట్ అవుతుంది రేట్. కానీ ఇది కంటిన్యూ కాదు, 40,000 మళ్ళీ 30,000 ఇప్పుడు ఏంటంటే ఇది ఆఫర్ కింద మనం ఏంటంటే ఫస్ట్ ఆఫర్ కింద అండర్ కన్స్ట్రక్షన్ ఆఫర్ కింద ఎక్కువ రేట్ ఇస్తున్నాం. ఇప్పుడు 3 నెలలు టైం ఉంటుంది సార్, మనం ఇందట ఇక్కడ 3 మంత్స్ టైం ఉంటుంది, బుకింగ్ మినిమం 2 లాక్స్, 3 మంత్స్ వరకు టైం 90 డేస్ టైం స్టార్ట్ అయ్యింది. 3 మంత్స్ ఆప్షన్ ఇరవై ఏడు వేలు ఉంటది తర్వాత 29,858 రూపాయలు ఉంటుంది. అట్లయిందంటే 76,00,000 రూపాయలు 48 వల్ల 76,00,000 రూపాయలు వస్తుంది ఇంట్రెస్ట్ మీకు రెండు. 40 ఇయర్స్ కంప్లీట్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యాకంటే ఎంత రేట్ వస్తుంది, గ్యారంటీ ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు మనం ఏంటంటే 40 ఇయర్స్ గ్యారంటీ రేట్ ఇస్తున్నాం మీకు, మీరేంటి ఇలాంటి సంబంధం ఉండదు. నెల నెల మీరు పోయి రెంట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, మీ బ్యాంక్ లో క్రెడిట్ అయిపోతుంది. ప్రాపర్టీ ఏముంటుంది సార్ దానికి ఏంటంటే అగ్రిమెంట్ షేర్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే దాంట్లో జాగా ఉంటుంది మీకు, ఒక 36 లక్షలకు 1.5 గజం ల్యాండ్ ఉంటుంది. తర్వాత మన 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ హక్కు ఉంటుంది, లైఫ్ లాంగ్ ఏంటంటే భూమి మీద మీకు హక్కు ఉంటుంది. ఏదంటే అంత పెద్ద బిల్డింగ్ లో మీరు ఓనర్ ఉంటారు, వన్ ఆఫ్ ద ఓనర్. ఇదేంటంటే మనకి ఏంటంటే మీరు ఒకటే, మీరు ఒక ఇల్లు అనుకుంటే ఏం చేస్తారు, ఎంత కిరాయి వస్తుంది అది ఆలోచన చేయండి. మన అయిపోయింది పీరియడ్, నెక్స్ట్ మనం ఏంటి, ఇదంతా ఆస్తి సార్, ఇది ఇది ఆస్తి కాకపోతే ఏంటంటే కంపెనీ గ్యారంటీ రెంట్ ఇస్తున్నది, మొత్తం కంపెనీ గ్యారంటీ రెంట్ ఇస్తున్నది. ఇదేంటంటే ఆస్తి, ఇప్పుడు అగ్రిమెంట్ ఇస్తారు ఎందుకంటే ఓసీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మీకు ప్రాపర్టీ ఉంటుంది. చెప్పడం జరిగింది,